నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో సమాజంలో మనం చూసుకున్నట్టయితే ఎన్నో అఘాయిత్యాలని ఘోరాలని మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా ఏదైతే ఉందో దానిలో ఎన్నో యాప్స్ని మనం చూస్తున్నాం. దాని ద్వారా చాలామంది స్టూడెంట్సే కానివ్వండి, లేకపోతే మెచ్యూర్డ్ అయిన క్యాండిడేట్సే కానివ్వండి, లేకపోతే కొంచెం జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, కొంతమంది వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ గురించి కానీ, పిల్లల పైన గురించి కానీ, తల్లిదండ్రుల పెంపకం పైన గురించి కానీ మాట్లాడడానికి గురించి మనతో పాటు ఉన్నారు విశా పెద్దన గారు. నమస్తే విశా మేడం. నమస్తే ఉష. మేడం, అసలు మనం లేచిన కానుంచి ఈ మధ్య కాలంలో ఒక 3-4 డేస్ నుంచి కంటిన్యూగా ఒక వార్తను అయితే మనం వింటూ ఉన్నాము. టిక్టాక్ ద్వారా తనకున్న ఫేమ్ ద్వారా ఒక అమ్మాయిని జీవితాన్ని నాశనం చేశాడని, తనకున్న ఫేమ్తో ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని ఇలా ఎన్నో మనం వింటూ ఉన్నాం తనపైన. అసలు ఈ టిక్టాక్ పైన కానివ్వండి, సోషల్ మీడియాలో ఉన్న కొన్ని యాప్స్ గురించి కానీ అసలు మీరేం చెప్తారు పేరెంట్స్కి, వాళ్ళ పెంపకం పైన అసలు మీరేం మాట్లాడతారు మేడం? ఈ టిక్టాక్ సెన్సేషన్ గురించి అడిగావు కదా, ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది జరిగిన తర్వాత చాలామంది చాలా విషయాలు ఆలోచించాలి. ఊరికి అతను ఏం చేశాడు, ఆ అమ్మాయి ఏం చేసింది, పేరెంట్స్ ఏం చేశారు, ఇవన్నీ ఏదో 4 రోజులు సెన్సేషన్ కింద మాట్లాడి వదిలేయటం కాకుండా అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి సమాజంలో. ఇప్పుడు వీళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈ పాప వాళ్ళ అమ్మగారు ఇది బయటకు వచ్చింది. అసలు కంప్లైంట్ ఇవ్వకపోతే ఇది బయటకు వచ్చేదే కాదు. సో ఇట్లా బయటికి రాని ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అసలు దీనికి మూల కారణం ఏంటి? పిల్లలు ఇట్లా ఈ టిక్టాక్లని, ఇన్స్టాగ్రామ్లని, ఫేస్బుక్లని, వీటిల్లో ఈ వీడియోలు తీసి పోస్ట్ చేసి ప్రతి సంఘటన లేచిన దగ్గర నుంచి ఆ తుమ్మిన దగ్గిన అన్నీ ఫేస్బుక్లో పెట్టాలి, ఆ లైకులు, ఆ కామెంట్స్, ఆ పొగడ్తలకి అలవాటు పడిపోతున్నారు ఈ పిల్లలు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత. అట్లాగే పేరెంట్స్ కూడా అవసరం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద ఫోన్లు కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది తెలియకుండానే. ఇవాళ రేపు ఈ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఇది ఒక ప్రవాహంలో పడి అందరూ కొట్టుకుపోతున్నారు తప్పితే దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండట్లేదు. అసలు ఎక్కడుంది దీనికి, అసలు కరెక్షన్ ఎక్కడ జరగాలి? మూలాలు అవి వదిలేసి ఏదో 4 రోజులు పై పైన ఆకులు ఈకలు లాగితే ఉపయోగం ఉండదు. ఎన్ని చూడట్లేదండి మనం? నిర్భయ కాడి నుంచి మొన్న హైదరాబాద్ నగర శివారులో జరిగిన ఇన్సిడెంట్ కాడి నుంచి రోజు ఎన్ని, అసలు ఎన్ని పేపర్ తెరిస్తే చాలు అన్నీ ఇలాంటివే. ఎందుకు ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి, పాలిటీషియన్స్లో మార్పు రావాలి, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు వస్తుంది? అట్లాగే అన్నిటికంటే ముఖ్యంగా పేరెంట్స్లో పిల్లలకి ఫోన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. సరే ఇప్పుడు అసలే పాండమిక్, అన్ని ఆన్లైన్ క్లాసెస్, ఇదివరకు లేనాళ్ళకి కూడా ఇప్పుడు ఫోన్లు వచ్చేసినాయి చేతుల్లోకి. గొడ్డకాడ బుడ్డాడి కాడి నుంచి అందరి దగ్గర ఫోన్లే, వాళ్ళు ఏం చూస్తున్నారో మనకు తెలియదు. ఎన్ని పాన్ సైట్స్, ఎన్ని సెక్షువల్ వీడియోస్, కుప్పలు కుప్పలుగా గూగుల్లో ఒక్క మాట కొడితే చాలు ప్రపంచం అంతా అరచేతుల్లోనే వచ్చేసింది. ఈ పిల్లలకేమో తెలిసి తెలియని వయసులో క్యూరియాసిటీ, ఏదో తెలుసుకోవాలన్న తాపత్రయం, ఏదైనా కొత్త విషయం కానీ ఏదైనా సరే అందులో వద్దన్నది తెలుసుకోవటం మరీ ఉత్సాహం, ఇట్లా ఉంది. ఇటు పోతేనేమో ఒక ఈ టిక్టాక్ వల్ల అసలు ఎవరికి ఉపయోగం అండి, ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు పిల్లలు చేస్తుంటే పేరెంట్స్కి తెలియట్లేదా ఏం రిలీజ్ చేసి వదులుతున్నారు పిల్లలు సోషల్ మీడియాలో అనేది పట్టించుకోవాల్సింది ఉంది కదా. ఏమన్నా ఒక్క దానివల్లన్నా జనాలకు కానీ ఎవరికి సమాజానికి కానీ ఏమన్నా ఎంత ఒక ఆవగింజంత ఉపయోగం కూడా ఉంటుందా? వాటిల్లో అంతర్లీనంగా ఏదన్నా పనికొచ్చే మెసేజ్ కానీ ఏదన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్, హావభావాలు, వయసుకు మించిన ఆలోచనలు, హావభావాలు, ఎక్స్ప్రెషన్స్, దీంతో మొత్తం అనర్థాలన్నీ ఇక్కడి నుంచి మొదలవుతుంది. అసలు టిక్టాక్ మనకి ఇప్పుడు వచ్చిందండి, అసలు అంతకుముందు మాత్రం అనకూడదు. కానీ టీవీ చూసినప్పుడల్లా ఎప్పుడన్నా చూస్తే నేను అనుకునేదాన్ని, ఆ పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి టీవీల్లో, అసలు ఎంత వెకిలి పాటలకి చిన్న చిన్న పిల్లల చేత, 6 ఏళ్ల పిల్లల కాడించి, ఇంకా చిన్నగా కూడా ఉన్నారేమో తెలియదు, 6 ఏళ్ల పిల్లల కాడించి ఆ పిచ్చి డూయెట్లకి, ఆ పిచ్చి ఎక్స్ప్రెషన్లు పెట్టి వీళ్ళు డ్యాన్సులు చేయటం, ఆ ఏంటది జ్యూరీ మెంబర్స్ లాగా కూర్చున్న పెద్దవాళ్ళేమో చప్పట్లు కొట్టడం, అన్నిటికంటే ఇంకా వింత ఆక్రోశం ఏంటంటే బాధాకరమైన విషయం, ఆడియన్స్లో కూర్చుని ఆ పిల్లల తల్లిదండ్రులు ఎంజాయ్ చేయటం. అసలు ఎట్లా చేయిస్తున్నారు ఈ తల్లిదండ్రులు ఆ పాటలకి డ్యాన్సులు? అంత చిన్న పసిపిల్లలతో, ముక్కుపచ్చలారని పిల్లలతో అనిపిస్తుంది.
ఆ పాట మీనింగ్ వాళ్ళకి అర్థం తెలుసో తెలియదో మనకు తెలియదు. ఆ విపరీతమైన హావభావాలు, ఆ డ్యాన్స్లు, ఇప్పుడు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి ఆ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేస్తే స్క్రీన్ మీద వాళ్ళు చేయటానికి వస్తారండి. ఈ లోపల ఎంత అనర్థం జరుగుతుంది బాడీ అండ్ మైండ్లో. ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లలందరూ, ఆడపిల్లలు 10-11 ఏళ్ళకే మెచ్యూర్ అయిపోతున్నారు. ఎందుకంటే అన్నీ తెలవాల్సిన దానికంటే ముందే తెలిసిపోతున్నాయి. వయసుకు మించిన ఆలోచనలు, తెలివితేటలు, ప్లస్ తెలిసి అన్ని విషయాలు తెలవటం, ఇవన్నీ ఏంటంటే ఆ న్యూరాలజీ, ఆ బ్రెయిన్ మీద కూడా ఏంటంటే వాళ్ళకి ఈ అక్కర్లేని విషయాలు ముందు ముందు తెలవటం వల్ల కూడా ఓవర్ మెచ్యూరిటీ. సో ఈ తినే ఫుడ్ కానివ్వండి, బ్రెయిన్కి వెళ్ళే ఆలోచనలు కానివ్వండి, మనసు మీద పడే ఇన్ఫ్లుయెన్స్లు కానివ్వండి, వీళ్ళు చూసిన ప్రపంచం కానివ్వండి, అన్నీ ఎక్కువ తెలవటం వల్ల వచ్చిన అనర్థాలు ఇవన్నీ. పేరెంట్స్ పిల్లలకి సెల్ ఫోన్ కొనిచ్చిన తర్వాత పిల్లలు మనం పడుకుంటాం కానీ వాళ్ళ రూముల్లో వాళ్ళు పడుకోరు, ఈ ఫోనులు చూస్తూ ఉంటారు. ప్లస్ పిల్లలకి ఆ వయసులో తెలిసి తెలియని క్యూరియాసిటీ, ఏదన్నా ఒకటి తెలుసుకోవాలంటే ఒక్క మాట కొడితే చాలు గూగుల్లో మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలతో సహా ఉంటుంది. సో పిల్లలకి ఫోన్ ఇచ్చేసి ఊరుకోవటం కాకుండా వాళ్ళు ఏమి చేస్తున్నారు అనేది మానిటర్ చేయడానికి ఇప్పుడు యాప్స్ ఉన్నాయి. కంప్యూటర్లో మనం వాళ్ళు ఏదన్నా అక్కర్లేని సైట్ బ్రౌజ్ చేస్తున్నట్టు అవి చూడగానే వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది మనకు తెలిసేటటువంటి టెక్నాలజీ ఉంది. సో పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ముందు అవి నేర్చుకోండి పిల్లలకు ఫోన్ కొనిచ్చే ముందలు. ప్లస్ ఒక బౌండరీస్ సెట్ చేయాలి పిల్లలకి, స్వేచ్ఛగా ఎదగనివ్వద్దు, పిల్లల్ని ఉత్సాహం, ఉత్సుకత, క్యూరియాసిటీ చంపేయాలి అని ఎవరు అనరండి. కానీ ఎంతవరకు అది, అట్లాగే బయటికి ఎవరితో వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఏ టైంకి ఇంటికి వస్తారు, ఇవన్నీ మనకు కూడా కొంచెం అజాపజా ఉండాలి. వాళ్ళని కట్టేసి పెంచమనట్లేదు కానీ అలా అని గాలికి కూడా వదిలేయకూడదు కదా. అట్లాగే తల్లిదండ్రులు పిల్లలు ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవి మన దురదృష్టం ఏంటంటే అందరికంటే ఏ జరిగిన ఆఖరి తెలిసే తల్లిదండ్రులకు అన్నట్టుంది. అట్లా ఉండకూడదండి. ఏదన్నా ఉంటే, ఏదన్నా తప్పు జరిగినా, ఏదన్నా అనర్థం జరిగినా, తిట్టినా కోప్పడినా ముందు మా వెల్ విషర్స్ పేరెంట్స్ వాళ్ళకి చెప్పాలి అనే లాంటి ఒక భావన వాళ్ళల్లో మనం పెంపొందించాలి. ఆ ముక్క మనం చెప్పి పంపించాలి, ఏం జరిగినా సరే నేను చూసుకుంటాను, నాకు చెప్పు, భయపడకు అనేది. ఇవాళ ఇప్పుడు ఆ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ అబ్బాయి, ఆ అమ్మాయి షేర్ చేసుకోలేకపోయింది కదా ఇంట్లో. సో ఇది ఒక్కళ్ళని బ్లేమ్ చేస్తేనో, ఇవాళ ఆ అమ్మాయినో వాళ్ళ పేరెంట్స్నో తప్పు పడితే దీనికి సొల్యూషన్ కాదు. ముందు ముందు జరగకుండా ఎట్లా ఆపగలగాలి అనేది జనాలందరూ ఆలోచించాలి. మళ్ళీ నేను 1-2 వీడియోస్ చూస్తే నాకు వేరే వేరే వాళ్ళందరూ మాకు ఆ అబ్బాయి ఇలాంటివాడని ముందే తెలుసు, అందుకే ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్నాం, ఆ టీంలో ఇలాంటి వాడని తెలుసు, చెల్లి చెల్లి అంటానే అసభ్యంగా బిహేవ్ చేశాడు, అందుకే నేను బయటకు వచ్చేసాను, మరి ఇవన్నీ మీరు ముందెందుకు చెప్పలేదు? ఆ ఎవరైతే ఇప్పుడు ఆ టీంలో ఉన్నారో వాళ్ళకి ఇదిగో ఇతని బిహేవియర్ ఇట్లా ఉంది, ఇతను కెమెరా వెనకాల, ఇతని స్వభావం ఇది, ఇతనితో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అసలు ఇతనితో చెయ్యొద్దు అని మీరు ఎందుకు అలర్ట్ చేయలేదు జనాల్ని? ఆ మాత్రం మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఇవాళ బయటకు వచ్చి మామూలు లాగొద్దు, మా వీడియోలు వేయొద్దు, మా ఫోటోలు వేయొద్దు అంటే అసలు ఏంటంటే, మొత్తం నేను అన్నట్టు మూలాల నుంచే ఉండాలి. పిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారు ఇప్పుడంటే పాండమిక్ అని వెళ్ళట్లేదు 1 ఇయర్ నుంచి, అది పక్కన పెట్టండి. అసలు స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లల మనస్తత్వం ఏంటి, వీళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది, వీళ్ళ ఆలోచన విధానం ఏది అని పట్టించుకునే తీరిక, ఓపిక టీచర్స్కి పేరెంట్స్కి ఎవరికి ఉండలేదు. ఎందుకంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎంతసేపు ఎంతమంది పిల్లలు జాయిన్ అయ్యారు, ఎంత ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, ఎన్ని మార్కులు వచ్చినాయి, వీటిని టార్గెట్స్ ఇచ్చి టీచర్స్ని చంపేయటం తప్పితే పిల్లల వ్యక్తిత్వ వికాసం కానీ, వాళ్ళ మానసిక ఆలోచన విధానం ఎటుపోతుందని కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందనేది కానీ ఎవ్వరికీ అక్కర్లేకుండా పోయింది. ఈ చదువులన్నీ నామకే వస్తే చదువులు, చదువు సంస్కారం నేర్పాలంటారు కానీ ఎంతవరకు అది జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు చూస్తే అంత వెస్టర్న్ కల్చర్ దిగుమతి అయిపోయి ఆ పిల్లలు కూడా ఏంటంటే, మాకు తెలుసు మేమేం చేస్తున్నాము, ఆ ఇండివిజువాలిటీ అంటాం, మాకు ఫ్రీడమ్ లేదంటాం. ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, కానీ
ఆ కళ్ళ్యాలు ఎప్పుడు మన చేతుల్లో, తల్లిదండ్రుల చేతుల్లో ఉండాలి. వాటిని గుర్రాన్ని ఇష్టం వచ్చినట్టు వదలటం కాకుండా కళ్ళ్యాలు వేసి అప్పుడప్పుడు వాటిని ఆపటం, ఆ పరుగుల్ని ఆపగలిగేలాగా చేయాలి. ఇలా చేయాలంటే తీరిక, ఓపిక అన్నీ ఉండాలి. ఇప్పుడు ఇద్దరూ వర్కింగ్ అనుకోండి, ఆ పిల్లలకి ఏంటి వాళ్ళు అడిగిన గ్యాడ్జెట్స్ కొనేసి, ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్టాప్లు కొనేసి ఇచ్చేసి, లగ్జరీస్ ప్రొవైడ్ చేసి అదే ప్రేమను ప్రొవైడ్ చేయటం అనే భావనలో తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇక ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తేనేమో ర్యాంకులు, పరుగులు, మార్కులు, ఇది తప్పితే వాళ్ళకి ఇంకో గోల్ అక్కర్లేదు. ఈ పిల్లలు చూస్తేనేమో వీళ్ళకి తెలిసి తెలియని వయసులో మొత్తం చుట్టూరా అన్నీ ఎన్ని డిస్ట్రాక్షన్స్ అండి. మనం పద్ధతిగా పెరిగామంటే ఒక రకంగా మనం అదృష్టవంతులు, ఎందుకంటే ఆ రోజుల్లో ఇన్ని ఫోన్లు కానీ, ఇంత అన్నెసరీ డిస్ట్రాక్షన్స్ కానీ, డైవర్షన్స్ కానీ, వ్యాపకాలు కానీ ఏమీ లేవు. స్కూల్కి వెళ్ళటం, రావటం, పెట్టిన తినటం, హోంవర్క్ చేసుకోవటం, పడుకోవటం అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఒక్క మొబైల్ చాలు మొత్తం దరిద్రం అంతా అరచేతిలో ఉండడానికి. అఫ్కోర్స్ దాన్ని బాగా మంచికి యూజ్ చేసుకుంటే మంచి కూడా బ్రౌజ్ చేసి చూసుకోవచ్చు, కానీ పిల్లలకి తెలిసి తెలియని వయసులో ఇవన్నీ ఏంటంటే అక్కర్లేనాటికే ఎక్కువ వాడతారు. ఏదైనా సరే, ఏ టెక్నాలజీ అయినా చూడండి మీరు, ముందు వినాశనానికే దారితీస్తుంది. సో దీనికి మరి ఎక్కడ అసలు ఈ చైల్డ్ ప్రొటెక్షన్ వింగ్స్ కానీ, అసలు విమెన్ ఎంపవర్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ, అసలు ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా అసలు ఎక్కడ గీత గీస్తున్నారు? ఎక్కడ ఒక దీనికి అడ్డుకట్ట అనేదానికి ఒక చట్టం కానీ, ఒక వ్యవస్థ కానీ అసలు ఎక్కడుంది? స్కూల్లో అసలు ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ కానీ, అసలు పిల్లల్లో ఒక క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్ కానీ అసలు ఎక్కడుంది? అట్లాగే పేరెంట్స్ ఏదో కనేసి వదిలేసేది కాదు. పిల్లలంటే ఒక 20 ఏళ్ళు వరకు మన బాధ్యత. పిల్లల్ని కన్నాము అంటే ఒక కనీసం 20 ఏళ్ల ప్రాజెక్ట్ అది. వాళ్ళని సమాజంలోకి వదిలేటప్పుడు కోట్లు సంపాదించి సక్సెస్ అంటాం కాదు, కోట్లు సంపాదించడం నేర్పితే నేర్పి వాళ్ళు సక్సెస్ అయ్యారంటాం కాదు. అది కాదు సక్సెస్ అంటే. ఆడపిల్లల్ని గౌరవించడం, స్త్రీలను చూసినప్పుడు వాళ్ళు వాళ్ళని పూజించబడేలాంటి వ్యక్తులు స్త్రీలు, ఆడపిల్లల్ని గౌరవించాలి. ఎవరినైనా ఎవరికైనా సరే మనం మర్యాద ఇవ్వాలి అని నేర్పించడం మగపిల్లలకి. అట్లాగే ఆడపిల్లలకి ఎంత ఫ్రెండ్షిప్, ఏదైనా సరే ఒక 4 అడుగుల దూరంలో నిలబడి మాట్లాడటం, ఇవి నేర్పించాలి మనం. అంత వెస్టర్న్ కల్చర్ దిగుమతి చేసుకుని వాళ్ళేమో మనల్ని చూసి యోగా, భరతనాట్యాలు అవి నేర్చుకుని వాళ్ళు ఆ టైప్లో ఉంటే మనమేమో బెల్లీ డ్యాన్స్లు, పబ్ కల్చర్ అని చెప్పి మనం యువత ఇట్లా తయారవుతుంది. చిన్న వయసులోనే స్కూల్స్లో డ్రగ్స్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మాట్లాడుకుంటూ పోతే ఒక రకమైన బాధాకరమైన సిచ్యువేషన్, ఎంత బాధగా ఉంటుందంటే చెప్పలేము. సిగరెట్లు, మందు ఇవి కాకుండా ఇప్పుడు డ్రగ్స్ చిన్న చిన్న పిల్లలకి స్కూళ్ళల్లోనే, మళ్ళీ పెద్ద అయ్యేదాకా కూడా ఎక్కడ వాళ్ళకి టైం ఉండట్లేదు. అట్లాగే అన్నెసరీ యావిగేషన్స్, యాక్టివిటీస్ అన్నిటికీ మూల కారణం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అందులో పెద్దది మొబైల్. ఇలా దోపేసుకుని ప్యాంటు జేబులో పెట్టుకుని వెళ్ళి దాంతో ఏమైనా చేయొచ్చు. సో దీనికి అడ్డుకట్ట ఎక్కడ వేయాలి? ఇప్పుడు ఇతని గురించి ఇప్పుడు వచ్చింది, ఇలాంటివి ఎంతమంది చేస్తున్నారు మనకు తెలియదు. అసలు పేరెంట్స్కి తెలుసా అసలు ఎలాంటి వీడియోస్ చేసి రిలీజ్ చేస్తున్నాడు అని? వ్యూయర్షిప్లు, అదేంటి యాడ్స్, లేకపోతే సంపాదన, ఇదే తప్పితే ఏమండి టిక్టాక్ చిన్నపిల్లలు అసలు చేసి ఈ వ్యాపకం, ఈ వ్యసనం ఎందుకండి అసలు పిల్లలకి? ఇంతకంటే మంచి మంచి గోల్స్ కానీ, అంబిషన్స్ కానీ ప్రొవైడ్ చేయలేకపోతున్నారా పేరెంట్స్ కానీ, స్కూల్స్ కానీ, పిల్లలకి? అది మనం సిగ్గుపడాల్సిన విషయం. పోనీ ఎప్పుడన్నా టిక్టాక్ చేశారంటే ఏదన్నా ఒక సమాజానికి పనికొచ్చేదో, ఒక అంతర్లీనంగా ఒక సందేశం ఉన్నదో అయితే అందరూ ఆనందపడతాం, ముచ్చట పడతాం. ఒక ఎర్త్ డే అనో, ఎన్వైర్న్మెంట్ డే అనో, లేకపోతే ఒక పేరెంట్స్ డే అనో, ఫాదర్స్ డేవో, మదర్స్ డేవో, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలో, వృద్ధాశ్రమాలకు పంపొద్దు అనో, ప్లాస్టిక్ బ్యాన్ అనో, ఒక పర్యావరణ రక్షణ అనో, ఎన్ని లేవండి క్యాన్సర్ అవేర్నెస్ అని, ఇలాంటి వాటి మీద పిల్లలు తీసి టిక్టాక్స్ సమాజం మీదకి, అంటే సోషల్ మీడియాలో వదిలినా చూసిన వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ అన్నా వెళ్తుంది.
అదంతా వదిలేసి ఈ లైక్లు ఈ ఏంటంటే పొగడ్తలు కామెంట్స్ ఈ సెలబ్రిటీ అవ్వాలనిపించి ఏమవుతుందండి సెలబ్రిటీ అయితే ఒక గంట మాట్లాడుకుంటారు తర్వాత మర్చిపోతారు. పైగా సెలబ్రిటీలాగా నువ్వు చేసిన మంచి మాట్లాడుకునేలాగా ఉండాలి కానీ ఏదైనా సరే మాట్లాడుకోవాలి మన గురించి అని చేసి వదలటం పద్ధతి కాదు కదా. అందరూ దీని గురించి ఆలోచించాలి. ఏదో ఇప్పుడు 4 రోజులు ఇప్పుడు చూస్తూ ఉంటాం కదా నిర్భయ దగ్గర నుంచి ఇప్పుడు మన హైదరాబాద్ చివరిలో జరిగిన దాని గురించి అన్ని 4 రోజులు సెన్సేషన్ చేస్తుంది మీడియా. 5వ రోజు అందరూ మర్చిపోతారు. మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇలాంటివి జరగగానే దీని గురించి ఒక ప్యానల్ మెంబర్స్ బో వీడియోస్ ఇవన్నీ వస్తాయి. మళ్ళీ ఎవరి కాళ్ళు మావులే. ఎక్కడుంది దీనికి అంతం? ఎక్కడుంది? ఎక్కడ కరెక్షన్ జరగాలి? ఇప్పుడు ఇంకో సైకాలజిస్ట్గా నేను చెప్తాను. ఇప్పుడు ఈ వాళ్ళ బాధ వర్ణనాతీతం, ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆ పాపను కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కాపుల్లాగా పొడుచుకు తింటారు. వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియకు, ఈ పిల్లలు కూడా తెలియకుండా ఎంత బాగా మేనేజ్ చేస్తారో. మన ముందలు ఒకలాగా ఉంటారు, గడప దాటిన తర్వాత మన పిల్లలు వేరేలాగా ఉంటారు, మనకే తెలియదు. మనం వాళ్ళు చెప్పిన అమాయకమైన మొహం పెట్టుకుని వాళ్ళు చెప్పేయన్నీ మనం నిజాలని నమ్ముతాం. ఇవాళ ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే పెంపకం ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది పిల్లల మీద, ఎందుకంటే చుట్టూ ఇన్ఫ్లుయెన్సెస్ ఇంకా పెద్దవిగా ఉన్నాయి వాటికంటే. బయట వాతావరణం కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళు చూస్ చేసుకునే ఫ్రెండ్స్ కానీ, ఈ గ్యాడ్జెట్స్ వల్ల ప్రపంచం అరచేతిలో ఉండి ఏదైనా విషయాలు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం కానీ, వీటన్నిటి వల్ల ఏంటంటే మనం చెప్పింది గాలికి వదిలేసి పిల్లలు కూడా ఏంటంటే మన ముందు విన్నట్టుగా నటించి మళ్ళీ వెళ్ళి వాళ్ళు చేయదలుచుకుందే చేసే పిల్లలు కూడా ఉన్నారు. పేరెంట్స్ని కూడా 100% మనం బ్లేమ్ చేయడానికి లేదు. సిస్టమ్ మొత్తం వ్యవస్థ అట్లా అయిపోయింది. మరి కలియుగం అనాలో ఏంటో తెలియదు కానీ ఎక్కడ దీనికి ఒక అడ్డుకట్ట వేసే పరిస్థితిలో లేకుండా పోయింది. ఇప్పటికైనా పేరెంట్స్, గవర్నమెంట్ ఎవరికి మరి ఇట్లాంటివి ఎవరైతే ఆపగలరో వాళ్ళందరూ ఒక బాధ్యత తీసుకుని ఇలాంటివి జరగకుండా ఆపగలిగితేనే మనం ఒక మంచి పౌరుల్ని నెక్స్ట్ తరానికి అందించగలుగుతాం. ఇప్పుడు ఈ చిన్నపిల్లలు యువత అంతా ఇట్లా అడ్డదారులు తొక్కేసి ఇష్టం వచ్చినట్టు అయిపోతే అసలు దేశం ఎటువైపు పోతుందో అనే భయం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. పిల్లలు మంచి మంచి గోల్స్ పెట్టుకోండి, మంచి మంచి యాంబిషన్స్ పెట్టుకోండి. ఈ 4 రోజులు సరదాలు, ఈ టిక్టాక్ వ్యవహారాలు, ఇన్స్టాగ్రామ్లు ఎన్ని రోజులు ఉంటాయి, వీటి భ్రమలో పడి మీరు 3-4 ఏళ్ళు వేస్ట్ చేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేసరికి చదువుకోవాల్సిన మంచి వాల్యుబుల్ టైం అంతా అయిపోతుంది. ఇదొక ఈ సోషల్ మీడియా కానీ, ఈ టిక్టాక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఈ యాప్స్ ఇవన్నీ ఏంటంటే పిల్లల్ని అదొకలాంటి ఊబిలోకి లాగి పడేస్తాను తెలియకుండా తెలియకుండానే. పేరెంట్స్కి అంతమందికి అందరికీ అంత టెక్నాలజీ తెలియదు, ఏదో చూస్తున్నారులే అనుకుంటారు. పేరెంట్స్ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి పిల్లలకి ఫోన్ ఇచ్చినప్పుడు 20 ఏళ్ళ పిల్లలు, 18 ఏళ్ళు దాటిన పిల్లలు పర్వాలేదు కానీ అంతకంటే చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు ఆ లాక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది తెలుసుకోండి. మనం ఎట్లా పేరెంట్స్ ఎట్లా మానిటర్ చేయొచ్చు, వాళ్ళు ఏ సైట్స్ చూస్తున్నారు అనేది మనం ఎట్లా తెలుసుకోవచ్చు అనే దాని మీద దృష్టి పెట్టండి. ఫోన్ కొని వాళ్ళకి ఇచ్చే ముందలే ఇవన్నీ పక్కాగా పకడ్బందీగా రెడీ చేసుకుని అప్పుడు ఫోన్ ఇవ్వండి. ముందే చెప్పండి వాళ్ళకి లిమిటెడ్గా వాడాలి, మంచికి వాడాలి, చదువుకోవటానికి వాడాలి, నాలెడ్జ్ ప్రాపర్ నాలెడ్జ్ కోసం వాడాలి అని. అసలు మాట్లాడతా పోతే ఎంతైనా ఉంటుందండి. అట్లాగే ఆడపిల్లలకి అసలు ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తే ఇట్లాంటివి చేసినప్పుడు కానీ బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని ఒక అప్రాప్రియేట్ టచ్ ఎలా ఉంటుందని కానీ, అవి ఇన్అప్రాప్రియేట్ ప్లేసెస్లో అంటే చేయి వేయకూడని ప్రదేశాల్లో ఎవరన్నా తాకినప్పుడు కానీ అది ఇంటికి వచ్చి చెప్పటం, ఆ ఖండించగలగటం, ఇట్లాంటివన్నీ మనం పిల్లలకి 8-10 ఏళ్ల వయసు నుంచి నేర్పించుకోవాలండి. వాళ్ళ ప్రపంచం చాలా దరిద్రంగా మారిపోయింది. ఎన్ని చూడట్లేదండి, నెలల పాపలను కూడా వదలట్లేదు ఎవరు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఇట్లా చేసేవాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, పరిచయస్తులే ఎక్కువ శాతం ఉంటారు. అండ్ ఇంకో విషయం, ఇది ఒట్టి ఆడపిల్లలకే జరుగుతుంది అనుకోవటానికి లేదండి, మగపిల్లలు కూడా
ఫిజికల్గా వీక్గా ఉన్నారు ఉన్న పిల్లలు 10 ఇయర్స్ నుంచి 15-20 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ మట్టుకు 10-15 ఇయర్స్ మధ్యలో పెద్దవాళ్ళ చేత మగవాళ్ళ చేత సెక్షువల్లీ హెరాస్డ్ అబ్యూస్డ్ మొలెస్ట్ చేయబడిన మగపిల్లలు కూడా ఉన్నారు. నాకే బోల్డ్ కేసులు తెలుసు. ఎవరిని ఇది పట్టగలం అండి? పిల్లల్ని ఇప్పుడు ఫోనులు చూసి చెడిపోయారని అంటున్నాం, మరి పెద్దవాళ్ళకి ఏం రోగం అండి? వీళ్ళు మంచివాళ్ళనే ముసుగులో ఉంటారు. తెలిసిన తర్వాత కూడా మనం అనే ఆయన అలా చేశాడో చుట్టాక అలా ఉండడే అనుకుంటాం. అందుకే పిల్లల్ని అసలు ఎప్పుడూ కూడా తెలిసిన వాళ్ళే కదా, పక్కింటాళ్ళే కదా, మన చుట్టాలే కదా అని అసలు పిల్లల్ని వదిలి అసలు బయటికి వెళ్ళే ప్రసక్తి మానేసేయాల్సిన పరిస్థితి వచ్చింది తల్లిదండ్రులకు కూడా. తలుచుకుంటేనే అన్నీ విన్న తర్వాత మనకు ఒళ్ళు గగురు పొడుస్తుంది కొన్ని సంఘటనలు వింటే. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం. ఏంటంటే ఎవరికి వాళ్ళు ఒక విచక్షణ జ్ఞానంతో ఒక మేల్కొల్పు భావనతో ఖచ్చితంగా పేరెంట్స్ కానీ స్కూల్స్ కానీ మొత్తం అందరూ కూడా జాగరూకతతో పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. ఎందుకంటే చుట్టూ ఎన్వైరన్మెంటల్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ అన్ని బయట పరిస్థితులు కానీ ఎక్కువ ఆలోచిస్తే నిజం చెప్పాలంటే ఏదీ బాగాలేదు. మన దాకా వచ్చినప్పుడు బాధపడే కంటే ముందే మేల్కొని దీనికి పరిష్కారాలు ఏంటనేది ఆలోచించడం బెటరు. తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం పట్టించుకుంటూ ఉండండి. అట్లాగే స్కూల్స్ కూడా ఈ పరుగు పందాలు ఈ ర్యాంకులు వీటి గోల కాకుండా కొంచెం పిల్లల పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టే ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను నేను. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సజెషన్సే కానివ్వండి, మీరు ఇచ్చిన క్లారిటీయే కానీ చాలామంది పేరెంట్స్కి పిల్లలకి చాలా యూస్ అవుతుంది. అండ్ ఈ టైంలో కూడా మాకు టైం కేటాయించి ఈ ఎపిసోడ్ చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.